తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా కరోనా కొత్తగా ఏపీలో 7 తెలంగాణలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదు కాళేశ్వరం కేసీఆర్ ఏటిఎం గా మారింది అవినీతి ప్రభుత్వం అంతు చూస్తామన్న జేపీ నడ్డా పెండింగ్ లో బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణను వేరే బెంచ్కు పంపాలని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశం ఇకపై డిఎన్టీ డిఎన్ఏ అభ్యర్థులనే ఎన్నికల రంగంలోకి గతంలో కొత్త వారిని తీసుకోవడమే దెబ్బేసిందన్న చంద్రబాబు రైతు ఉద్యమం ఆగిపోయింది అనుకోవడం పొరపాటు తేడా జరిగితే రచ్చ మొదలెడతానన్న సత్పాల్ మాలిక్ సూర్య నమస్కారాలు ఇస్లాంకి వ్యతిరేకం ముస్లిం విద్యార్థులు పాల్గొనొద్దంటున్న ముస్లిం లా బోర్డు ఉగ్ర మోకలను నిర్దాక్షిణ్యంగా అణిచేస్తా రాహుల్ ప్రమాదవశాత్తు హిందువన్న యోగి నీట్ పీజీ కౌన్సిలింగ్ వివాదంపై స్పందించిన సీజే ఈడబ్ల్యూఎస్ కోటాపై రేపు సుప్రీంలో విచారణ నేతల ర్యాలీలతో పెరుగుతున్న కరోనా ఢిల్లీ సీఎం బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి పాండేలకు కరోనా ఫ్రాన్స్ ను వణికిస్తున్న కొత్త వేరియంట్ ఐహెచ్యు ఒమిక్రాన్ కన్నా వేగంగా మ్యూటేట్ అవుతున్న వైరస్ అమెరికాలో కరోనా విలయతాండవం ఒక్క రోజులోనే 10 లక్షల కేసులు నమోదు ముంబైలో ఒక్క రోజులో 34% పెరిగిన కేసులు ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ అమలు సీఎం కేజ్రీవాల్ కు పాజిటివ్ హైదరాబాద్ లో రసాభాసగా జేపీ నడ్డా క్యాండిల్ ర్యాలీ గాంధీ విగ్రహానికి నివాళితో ముగిసిన నిరసన టీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యం తెలంగాణ ప్రజల కోసం బీజేపీ పోరాడుతుందన్న నడ్డా చంద్రబాబు ట్రాప్ లో పడద్దు వంగవీటి రాధాకు కొడాలి నాని సలహా చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకెళ్లం శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ బెదిరింపులు విశాఖ సముద్ర తీరంలో రింగు వలలపై వివాదం 7 బోట్లు దగ్ధం చర్చించి పరిష్కరిస్తామన్న అవంతి ప్రభుత్వమే సినిమాలు తీసి చూపిస్తే సరే ఏపీలో టిక్కెట్ల తగ్గింపుపై ఆర్జీవీ సెటైర్ భారత్లో తౌడు వేవ్ మొదలైంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ యూపీలో మా ఆధ్వర్యంలోనే రామరాజ్యం వస్తుంది కృష్ణుడు కలలో కనపడి చెప్పాడన్న అఖిలేష్ యాదవ్ ముంబై చేరుకున్న కార్డిల్లా క్రూయిజ్ అందరికీ టెస్టులు ఐసోలేషన్లో ఉండేందుకు నో అంటున్న కోవిడ్ ట్రావెలర్స్ వరుసగా 2వ రోజు మార్కెట్లో బుల్స్ జోరు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు గాల్వాన్లో చైనా దూకుడుకు ఇండియన్ ఆర్మీ కళ్యం త్రివర్ణ పతాకం ఎగరేసి కౌంటర్ ఇచ్చిన సైన్యం సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో షార్దూల్ వీర విహారం 61 పరుగులకే 7 వికెట్లు తీసిన బౌలర్